రాజకీయాల్లో కొన్ని వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడంలో జగన్ గారి మార్క్ ఏంటి అనేది 2019 ఎన్నికల తర్వాత చాలా క్లియర్గా అర్థమైంది. 2012లో ఒక వేవ్తో వచ్చిన వైసీపీ వాస్తవానికి 2014లో గెలుపు సాధిస్తుంది అని అనుకుంటే అక్కడ ఓటమి పాలవడం, ఆ తర్వాత గెలుపుకు సంబంధించి ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోవాలి రాజకీయాల్లో అనే దాని మీద ఆయన చాలా స్టడీ చేసిన తర్వాత 2019 ఎన్నికల్లో వ్యూహాత్మక ఎత్తుగడలతో ప్రశాంత్ కిషోర్ గారి సపోర్ట్తో మొత్తానికి ఒక అద్భుత విజయాన్ని, ఎవరూ ఊహించని విజయాన్ని నిజంగా ఆయన సొంతం చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అక్కడే జగన్ గారి స్ట్రాటజీ ఏంటి అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంటే 40 ఏళ్ళ ఇండస్ట్రీ అయిన చంద్రబాబు గారి వ్యూహాలు చెక్ పెడుతూ ముందుకు వెళ్ళడం, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు, సంక్షేమ పథకాలకు సంబంధించి రకరకాల కీలక నిర్ణయాల్లో తెలుగుదేశం పార్టీ ఒకవేళ ఏదైనా చెక్ పెట్టే ప్రయత్నాలు చేస్తున్నా సరే దాన్ని చాలా అవలీలగా పక్కకు నెట్టేస్తూ ముందుకు వెళ్ళడంలో జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అవుతున్నారు ఎప్పటికప్పుడు అని చెప్పక తప్పదు. అయితే దానివల్ల ప్రజలు ఇంకా జగన్కి అనుకూలంగా పెరుగుతున్నారే తప్ప తగ్గట్లేదు అనేది కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది. అది ఏంటి అంటే ఇటీవల చంద్రబాబు నాయుడు గారు రాజధానుల విషయంలో చాలా రచ్చ చేస్తున్నారు. ముందు అనుకున్న విధంగా జగన్ అమ్మఒడి లాంటి గేమ్ చేంజర్ని తెర మీదకు తీసుకొచ్చారు. అదే టైంలో ఎప్పుడైతే ఒక పక్క రాజధాని మీద హడావుడి, ఇంకో పక్క అమ్మఒడి పథకం తెర మీదకు రావడం, ప్రతి ఒక్కరి తల్లి అకౌంట్లో 15,000 రూపాయలు పడడం, టీడీపీ వ్యూహాలకి అలా ఒక రకమైన చెక్ పెట్టారని చెప్పాలి. ఇక ఇప్పుడు స్థానిక సంస్థల సమరం ఎప్పుడైతే మొదలు కానున్న నేపథ్యంలో చంద్రబాబు గారు రాష్ట్రం అంతా తిరగడానికి సిద్ధమైపోయారు. ఈ నెల 19 నుంచి ప్రజా చైతన్య యాత్ర పేరుతో నియోజకవర్గాల్లో తిరిగి స్థానిక ఎన్నికల్లో లబ్ధి పొందాలి అనే ప్రయత్నం చేస్తున్నారు. కరెక్ట్గా ఇదే టైంలో జగన్ అన్న వసతి దీవెన అనే పేరుతో జగన్ మరో పథకంతో ముందుకొస్తున్నారు. అది కూడా రాష్ట్ర భవిష్యత్తుకు ఉపయోగపడే విద్యార్థుల కోసం. రాష్ట్రంలో దాదాపు 12 లక్షల మంది విద్యార్థులు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందబోతున్నారు. ఫిబ్రవరిలో 10,000 రూపాయలు, అలాగే జూలైలో 10,000 రూపాయలు వంతున విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఈ అమౌంట్ను జమ చేయబోతున్నారు. ఇక ఈ పథకం, అలాగే ఈ పథకం యొక్క ప్రభావం ఆ విద్యార్థి కుటుంబం మొత్తం మీద పడుతుంది, అందులో ఎలాంటి అనుమానం లేదు. దీనివల్ల ఆ కుటుంబం ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా మారే ఛాన్స్ ఉంటుంది. మొత్తానికి స్థానిక సమరం ముందు జగన్ అన్న వసతి దీవెన అనేది చాలా వర్కౌట్ అవుతుంది, బాగా కలిసి రాబోతుంది. ఇది తెలుగుదేశం పార్టీకి ఒక ఊహించని దెబ్బే అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. చూద్దాం ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.